హాయ్ అండి, వీకెండ్ వరకు ఛానల్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు యూట్యూబ్ లో ఎప్పటి నుంచో వీడియో చూస్తే ఇక్కడ రావడం జరిగింది. మనం చదువుకొని తెలుసుకోవచ్చు, చూసి నేర్చుకోవచ్చు, కానీ 7 ఏళ్ళ అనుభవం ద్వారా తను ప్రాక్టికల్ గా తన ఫామ్ పెట్టి ఎక్కడెక్కడైతే సమస్యలు ఎదురయ్యాయో ఆ సమస్యలన్నిటికీ మన 2 రాష్ట్రాల్లో ఉన్న కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరు లేదా స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ సమస్యలు ఎదుర్కోకూడదని ఒక మంచి లక్ష్యంతో స్టార్ట్ చేసేందుకు వీకెండ్ ఫార్మింగ్ ఛానల్ హర్షత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ప్రతిదీ ఎలా మొదలు పెట్టాలి, అది ఫీడింగ్ కానీ లేకపోతే సెట్టర్ ఫార్మ్ కానీ లేకపోతే వ్యాక్సినేషన్ కానీ డీవార్మింగ్ కానీ ప్రతిదీ పాయింట్ వైజ్ గా క్లియర్ కట్ గా వారి యొక్క అనుభవం పూర్వకం చెప్పినందుకు ఎంతో సంతోషకరం. అంతేకాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వారి యొక్క ఎక్స్పీరియన్స్ డౌట్ల ద్వారా ప్రశ్నల ద్వారా రేజ్ చేసినప్పటికీ ఓపికతో మంచి మనసుతో ప్రతిదీ సమాజంలో ఎంతో మంది డాక్టర్లు ఎన్ని చెప్పినప్పటికీ ఒక ప్రాక్టికల్ అనుభవంతో మాకు ఎంతో తెలియజేశారు. దీని నుంచి ఒక్కొక్క ధైర్యం ఒక్కటైతే వాస్తవం ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ఎంత ఆలోచన అనొచ్చు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఒక కాన్ఫిడెంట్ వెళ్తారు అని ఖచ్చితంగా చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో యాక్చువల్లీ నేను మొన్న వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట, సార్ ప్లీజ్ మేక్ వీడియో ఆన్ ఇంజెక్షన్స్ విచ్ ఆర్ నాట్ టు బి యూజ్డ్ ఫర్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీలో వాడకూడని ఇంజెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి పెట్టారనమాట. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇంతకుముందు ఎవరైనా అడిగారో లేదో గుర్తులేదు, కానీ మళ్ళీ ఇప్పుడు ఈయన అడగడం అనేది జరిగింది. చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ, ఏ ఇంజెక్షన్స్ ప్రెగ్నెన్సీలో వాడరాదు, వాడితే ఏమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మనకు 11th జూన్ ట్రైనింగ్ ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేసి నా నెంబర్కి సీట్ రిజర్వ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది అయితే అవైలబుల్ అవుతుంది. పెట్టాలనుకున్న వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఫార్మింగ్, ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు, స్టార్ట్ చేసే ముందు రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, మీకు యూట్యూబ్ ఛానల్స్లో చాలా తక్కువ దొరుకుతుందండి ఇన్ఫర్మేషన్. గడ్డి వేసుకోండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి అంటారు, ఎన్ని రోజులు పడుతుంది అనేది తెలియదు కదా. సో అవన్నీ చాలా వరకు చాలా ఉంటాయన్నమాట, చెప్పాల్సినవి మనం అన్నీ అనేది ఇక్కడ చెప్పలేమని డౌట్స్ ఉంటాయి. మెయిన్గా డౌట్స్ క్లియరింగ్ అనమాట. ఒక ట్రైనింగ్ అంటే మీకున్న డౌట్స్ క్లియర్ చేయడమే మెయిన్ టార్గెట్ ఉంటుంది. మీ ఫ్యాట్నింగ్ పౌడరు, లివర్ టానిక్, కాల్షియం టానిక్, ఇమ్యూనో బూస్ట్ ఇవి వాడడం నాకు కొత్త ఏం కాదన్నా. వాటి వల్ల ఎంతో ప్రయోజనం ఉండబట్టే నేను ప్రతిసారి ఇప్పుడు 1 సంవత్సరం నుంచి మీ మందులకు అలవాటు పడి 2 మందులు వాడకుండా వాటితోనే లాభం గడిచి ఇదిలో ఉన్నాం అన్న. ఫ్యాట్నింగ్ పౌడర్ అయితే సూపర్ అంటే సూపర్. హవర్కింగ్ గోల్డ్, ఫ్యాట్నింగ్ పౌడరు ఈ రెండు లేకుండా పిల్లలు పెంచడం చాలా ఇబ్బందికరం అన్న. అవి రెండుకు అలవాటు పడినప్పుడు ఇంకా వాటి వదిలే ప్రసక్తే ఉండదు. సో మెయిన్ విషయం ఏంటంటే మనము ఒక ఇంజెక్షన్ అనేది దేనికోసం వాడతాము, ఒక ఇంజెక్షన్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అసలు ఆ పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, ఏదన్నా వ్యాధి సోకడం. సో వ్యాధులు ఎందుకు సోకుతాయి, సో వాట్ ఆర్ ద కండిషన్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ ఎందుకు. ఇప్పుడు మనం అన్నెసెసరీగా ఇంజెక్షన్ అయితే వాడాం కదా, జ్వరం వచ్చింది జ్వరం ఇంజెక్షన్ వాడాల్సిందే, ఇంకా దానికి సెకండరీ ఇన్ఫెక్షన్ దేనివల్ల వచ్చిందో తెలియదు కాబట్టి సెకండరీ ఇన్ఫెక్షన్కి ఖచ్చితంగా యాంటీబయాటిక్ వాడాల్సిందే. ఏ యాంటీబయాటిక్ సిమ్టమ్స్ని బట్టి మనం యాంటీబయాటిక్ అనేది డిసైడ్ చేసుకుంటాం. జలుబు దగ్గు ఉంటే ఒక రకమైన యాంటీబయాటిక్, లేదు ఓన్లీ జ్వరమే ఉంటే ఒక రకమైన యాంటీబయాటిక్, ఇంకా ఏమన్నా వాట్ ఎవర్ ది సిమ్టమ్స్ మనకు కనిపించేటివి దాన్ని బట్టి యాంటీబయాటిక్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఈ మెయిన్గా మీరు కట్టడి చేయాల్సింది ఎక్కడ అంటే యాంటీబయాటిక్ల దగ్గరే జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడే వస్తుంది అన్నమాట ప్రాబ్లం అంతా. అంటే కొన్ని యాంటీబయాటిక్స్ వేయడం వల్ల అబార్షన్స్ అవుతాయని నేను కూడా విన్నా, కానీ పర్టికులర్లీ ప్రాక్టికల్గా నేను ఫీల్డ్లో మా ఫామ్లో ఉన్నప్పుడు చూసినప్పుడు నాకైతే ఏమి ఇబ్బంది అవ్వలేదు చెప్పిన వాటి దీని గురించి అయితే. అయినా కానీ ఇప్పుడు ఏంట్రా పరిస్థితి, రోగం వచ్చేసిందిరా, ఏదో వ్యాధి సోకింది, జ్వరం వచ్చేసింది, రాకూడదు రాదు అనుకున్నా వచ్చేసింది, బట్ ఖచ్చితంగా వాడాల్సిందే. సో తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాడాను కానీ నాకేం అవ్వలేదు. బట్ చాలామంది సీనియర్స్ కానీ చాలామంది చెప్పడం ఏంటంటే వాడద్దు అనేసి చెప్పారు. బట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు,
వాడాల్సిన పరిస్థితి వచ్చింది మనకు. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే అవాయిడ్ చేయలేకపోయాను, వేశాను, నాకు రికవరీ కూడా అయింది జీవం. ఓకే, సో అవి ఏంటివో నేను పేర్లు చెప్తాను, మీరు చూడండి. ఫోటోలు కుదిరితే అటాచ్ చేయడానికి ట్రై చేస్తా, బట్ గ్యారంటీ అయితే లేదు అటాచ్ చేస్తానా లేదా అనేది చూస్తాను నేను. యాంటీబయాటిక్స్ ఏవి ఇంపార్టెంట్ చేయకూడదు అనేటివి. బ్లాటింగ్ పౌడర్ మీది సూపర్ అన్న, బాగా పనిచేసింది. నేను ఈ పిల్లల మీదే వాడాను, మీ ప్యాకెట్ అయిపోయింది, కంటిన్యూ 10 రోజులు వాడాను. అసలు 5 రోజులకల్లా పిల్లలు మారిపోయాయి, తిండి బాగా మేసాయి, ప్లస్ లావ్ అయ్యాయి, బాగా లావ్ అయ్యాయి. కొన్నిటికైతే అసలు బొచ్చు కంప్లీట్గా పూర్తిగా బొచ్చు అంతా ఊడిపోయి మళ్ళీ కొత్త బొచ్చు ఫ్రెష్గా వస్తుంది. బాగా గ్రోత్ వచ్చాయి, పిల్లలు కూడా చాలా హైట్ పెరిగి. సో నేను మామూలుగా చెప్పేది ఏంట్రా అంటే, ఇప్పుడు మీరు కరెక్ట్గా టైంకి వ్యాక్సిన్స్, టైంకి డివార్మింగ్, ఎక్స్టర్నల్ పారాసైట్స్ లేకుండా చూసుకుంటే మీ జీవాలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. జనరల్ ఫీవర్ వస్తుంది, వెళ్ళిపోతుంది. జనరల్ ఫీవరో జలుబో ఉన్న 3-4 రోజులు మనం సింపుల్గా ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ క్లియర్ అప్ అయిపోతుంది. కాకపోతే మనం నెగ్లెక్ట్ చేసామంటే వ్యాక్సిన్స్, ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంకా పీపీఆర్ వేయలేదన్నా వేయమంటారా అని అడుగుతారు. ఇప్పుడు ఈపీపీపీ అయిపోయి హెచ్ఎస్ కూడా అయిపోయి ఉండాలి. ఈ సమయంలో అడిగేది ఏంటంటే ఇప్పుడు పీపీఆర్ వేసుకుంటాం, మరి పీపీఆర్ ఎప్పుడు వేసుకుంటే మిగతాటి ఎప్పుడు వేసుకోవాలి? సో ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకనే వ్యాక్సిన్స్ అనేటిది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు టైం టు టైం కరెక్ట్గా నా దీంట్లో షెడ్యూల్ ఉంది చూడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను వాట్సాప్లో మెసేజ్ రిప్లై ఇస్తున్నాను కదా అని చేసి యూట్యూబ్లో వీడియోస్ నేను ఏం కొత్తగా అప్లోడ్ చేస్తున్నాను కూడా చూడడం లేదు. నెగ్లిజెన్స్, అలా ఉండకూడదు. నాది కాదు, ఏ వీడియో ఉన్నా చూడండి, కరెక్ట్ కాదా లేదా తెలుసుకోండి. నేను కూడా ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటా, ఏమైనా ఎవరన్నా కొత్తగా ఏదైనా చెప్తారా, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో చూద్దామని చెప్పేసి. అలా ఉండాలి, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, లేదంటే కష్టం. చూస్తాంలే చేస్తాంలే అన్నప్పుడు ఒకసారి రిప్లై ఇస్తాడులే అంటే ఆడ నేను రిప్లై ఇచ్చే లోపల ఆడ జీవం పోయి ఉంటుంది పైకి. ఓకే, ఇప్పుడు కూడా ఎవరో పెట్టారు వాట్సాప్ యూట్యూబ్లో కామెంట్ పెట్టారు, అన్న నేను 250 గొర్రె పొట్టేళ్ళు పిల్లలు పెంచుతున్నా, అందులో 70 పిల్లలు దగ్గుతున్నాయి, ముక్కు నుండి నోటి నుండి లూజ్ మోషన్ అవుతుంది. ఇంకోటి పైన ఇంకోటి ఊపిరితిత్తులు పింక్ కలర్ బ్లాక్ అవుతున్నాయి, ఈ వ్యాధి ఎలాంటిది చెప్పండి అనేసి నేను దాదాపు 1 నెల ముందే వీడియో చేశాను. ఈసారి వర్షాలు అటు ఇటుగా ఉన్నాయి, ఎట్లాంటి అట్లా క్లైమేట్ ఇష్టం వచ్చేట్టు మారింది, మీరు హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోండి అని. వేసుకోలా స్టార్ట్ అయింది అక్కడ ప్రాబ్లం. స్టార్ట్ అయిన తర్వాత నేను మాత్రం ఏం చేయగలను? 250 అంటే మామూలు విషయం కాదు కదా, దాంట్లో 70 తగ్గుతున్నాయంట, లూజ్ మోషన్స్ కూడా ఉన్నాయంట. అప్పుడు దాంట్లో పీపీఆర్ అటాక్ అయిందా లేదా నిమోనియా అటాక్ అయిందా తెలుసుకోవాలి, డయాగ్నోస్ చేయాలి, ఇన్ని జీవాలకు ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఆరిపోతాడు మనిషి, అదైతే కన్ఫర్మ్. సో ఇలా ఉంటాయి. సో మనం ఇవి కన్నా కరెక్ట్గా టైం టు టైం చేసుకుంటే 90% ఏ ప్రాబ్లమ్స్ రావమా, 10% అనేది ఎవరు చెప్పలేము. సో ఎప్పుడైనా సరే మీరు అనిమల్స్ తెచ్చుకున్న దాంట్లో 10% మోర్టాలిటీ అనేది జరగడం కామను, దాన్ని 5%కి తెచ్చుకోవడమే. ఆ 5%ని 0 చేయడం అనేది అయితే ఇంపాసిబుల్, అది ఎవరి వల్ల కాదు. సో లైట్ తీసుకోండి, 0 చేయాలనే దీన్ని మానేసుకోండి, అది చెప్పలేం. అది చాలా చాలా టైం బాగుంటేనే జరుగుతుంది అది. ఇప్పుడు మెయిన్గా మన టాపిక్లోకి వచ్చేద్దాము, ఏ యాంటీబయాటిక్స్ని అవాయిడ్ చేయాలి అనేసి. ఇప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ ఎట్లా అంటే, కొన్ని రోగాలకి ఆ యాంటీబయాటిక్ కంపల్సరీగా వాడాలి, లేదంటే రోగం తగ్గదు. అది దాన్ని పక్కన పెట్టి ఇంకోటి వాడడానికి ఆప్షన్ లేదు. మీరు ఇక్కడ డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే జీవం బతకాలా లేదా అనేది. ఇప్పుడు జీవం బతకాలంటే యాంటీబయాటిక్ వేయాలి. ఆ యాంటీబయాటిక్ వేస్తే అబార్షన్ అవుతుంది ఏమో, క్వశ్చన్ మార్కే. నేను 100% చెప్పట్లేదు, ఎందుకంటే నా దగ్గర అయితే జరగల, నా దగ్గర అయితే జరగల. వ్యాక్సిన్స్ వేసినప్పుడు జరిగాయి, వ్యాక్సిన్స్ వేసినప్పుడు కొన్ని అబార్షన్స్ అయితే జరిగాయి వ్యాక్సినేషన్ తర్వాత. బట్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మాత్రం నాకు ఎటువంటి ఇబ్బందులు అవ్వలేదు. దాంట్లో మేజర్గా చెప్పేది ఆక్సిటెట్రాసైక్లిన్. ఆక్సిటెట్రాసైక్లిన్ లాంగ్ యాక్టింగ్ వాడద్దండి అని చెప్తారు. ఇది ఎక్కువగా మనం గోట్స్లోనే వాడతాం. నా దగ్గర గోట్స్ ఉన్నాయి, షీప్ ఉన్నాయి, కాబట్టి నేను రెండింటి మీద ట్రై చేసేవాడిని. నేను ఇంతవరకు షీప్లో ఎప్పుడు ఆక్సిటెట్రాసైక్లిన్ వేసినా నాకు పని చేయలా, నాకు రాలేదు రిజల్ట్. కొంతమంది వచ్చిందని చెప్పారు, నాకైతే రాలా. ఓకే, కొంతమందికి వచ్చిందని చెప్పారు, బట్ గోట్స్లో మాత్రం 100% వర్క్ చేస్తుంది ఆక్సిటెట్రాసైక్లిన్. అదే షీప్లోకి వచ్చినప్పుడు ఎండ్రోఫ్లాక్సిన్ లాంగ్ యాక్టింగ్, మన 40 వరకు
44 ఉంది కదా అది వాడద్దండి అని చెప్తారు. బట్ నాకైతే ఎటువంటి ఇబ్బంది రాలేదమ్మా, నేను వాడాను నాకే ఇబ్బంది రాలేదు. ఆ ఇబ్బంది రాకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంటుంది, రోగ నిరోధక శక్తి నా జీవాలలో మంచిగా ఉండడం. ఎందుకురా అంటే నేను కరెక్ట్ టయానికి వ్యాక్సిన్స్ కరెక్ట్ డే ఎవ్రీ మంత్ క్రమం తప్పకుండా మేము 5 రోజులు లివర్ టానిక్, 10 రోజులు కాల్షియం టానిక్ మా లివర్కి మేము అట్లా అలవాటు చేసేసాము. ఖచ్చితంగా ఆ 15 రోజులు వాడు కష్టపడాల్సిందే. ఫస్ట్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కాల్షియం మల్టీవిటమిన్ కలిపి దాపాల్సిందే. ఆ తర్వాత ఏదైనా వ్యాక్సినేషన్ కానీ డివార్మింగ్ కానీ ఆ మంత్లో ఉంటే అంతవరకు పోస్ట్ పోన్ చేస్తాము, తర్వాత వ్యాక్సిన్ వేసుకుంటాం మిమ్మల్ని, అది సారీ లివర్ టానిక్ తాపించేసుకుంటాం. ఇవి క్రమం తప్పకుండా మేము చేసుకోవడం వల్ల నాకు ఏ ఇబ్బంది రాలేదనిపిస్తుంది. నాకు నా మెయిన్ రీజన్ ఏంటంటే అబార్షన్స్ అవ్వడానికంటే అనిమల్ వీక్గా ఉండడం. ఇప్పుడు చాలా చోట్ల ఫుట్ రాట్ వచ్చినప్పుడు కూడా అబార్షన్స్ అయిపోతాయి జీవాలలో. ఎందుకైపోతాయి? వీక్ ఉంది అనిమల్, కాలు నొప్పి గెట్టెల నొప్పికి మేత సరిగ్గా మేయక నొప్పి 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 వల్ల ఫీవర్ వస్తుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇవన్నీ ఉండడం వల్ల ప్రాపర్ కేరింగ్ లేకపోవడం వల్ల అట్లే తీసుకెళ్ళి మేపడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు అబార్షన్స్ అవుతాయి. అంటే శక్తి లేదు జీవంలో, తిన్న ఫుడ్ ఆ నొప్పికి దాన్ని భరించడానికి సరిపోతుంది, బలవంతంగా లాక్కెళ్తూ ఉంటారు. సో ఇలా శక్తి లేనప్పుడు మాత్రమే మీకు అనిమల్స్ ఏదన్నా వ్యాక్సిన్ వేసినా, అంటే వ్యాక్సిన్ మరి 1 మంత్ గ్యాప్ లేకుండా వేస్తే ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంటే స్ట్రెస్ ఉంటుంది కాబట్టి. కానీ ఈ మందులు మాత్రం మెయిన్ రీజన్ అయితే నాకు, నేను ప్రాక్టికల్గా చూసింది రీజన్ వచ్చేసి ఇదే, వేరేది ఏం లేదు. అక్కడ మీ జీవాలు బలంగా గట్టిగా రోగ నిరోధక శక్తి తట్టుకోవడానికి ఉంటే ఏదన్నా చిన్న చిన్న జ్వరాలు వచ్చినా మనం ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ఏమీ అవ్వదు. నా దగ్గర పొట్టేళ్ళు ఉన్నాయి, వాటికి కంటిన్యూస్గా 25 రోజులు ఫీవర్ వచ్చింది. ఏం ఆ ప్రాబ్లం కనుక్కొని నాకు మెడిసిన్ వేసుకోవడానికి, ఒక జీవానికి అయితే కంటిన్యూస్ 20 రోజులు మేము జ్వరం ఇంజెక్షన్ యాంటీబయాటిక్, జ్వరం ఇంజెక్షన్ యాంటీబయాటిక్ ఖచ్చితంగా మార్చి నా 3 రోజులు 4 రోజులు ఒకసారి యాంటీబయాటిక్ మార్చడం. ఇలా చేసినా కానీ ఏం అవ్వలేదు, వెయిట్ లాస్ అయింది అది. ఎందుకంటే యాంటీబయాటిక్ పడితే డిఫాల్ట్, అంతా యాంటీబయాటిక్ పడిన తర్వాత ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుంది. 60 కిలోలు ఉన్నది 40 కిలోలకు వచ్చేసింది 20 రోజుల్లో. మళ్ళీ దాన్ని మళ్ళీ మేము పికప్ చేసుకున్నాం, అది వేరే కేసు. బట్ తగ్గింది కానీ జీవం మీద మేయడం మానలేదు, చచ్చిపోలేదు. 20 డేస్ యాంటీబయాటిక్స్ మెడిసిన్ అంటే ఒకసారి ఆలోచించారు ఎట్లుంటుంది పరిస్థితి దాన్ని. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీ జీవాలకి మీరు ఎంత మంచి ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని ఉంచుకుంటే మీ జీవాలు అంత హెల్దీగా ఉంటాయి, ప్లస్ ఏదైనా రోగాలు వచ్చినా కానీ చాలా తొందరగా రికవర్ అయిపోతాయి, 3 రోజుల్లో సెటప్ అయిపోతాయి. మీరు హ్యాపీ, అవి హ్యాపీ, వాటికి మళ్ళీ ట్రీట్మెంటు టైము ఇవన్నీ. సో వీడియో చాలా పెద్దది అయిపోతుంది, ఇక్కడతో ఎండ్ చేస్తాను.